గోదావరి వరద ఉధృతి మరింత పెరుగుతోంది. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలోని సమీప గోదావరి తీర ప్రాంతాలలో ఉన్నటువంటి లంక గ్రామాలను ముచ్చెత్తుకుంటూ గోదావరి వరద సాగుతోంది. వరద వస్తే చాలు ఇటు మొలకల్లంకకి, బొబ్బిల్లంకకి, మొలకల్లంకకి బాహ్య ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోతాయి. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ ఒక వంతెన నిర్మించాలని చెప్పి ఎన్నో ఏళ్లుగా ఇక్కడ చెప్తున్నా సరే, ఎన్నికలు వచ్చిన ప్రతిసారి దానిని హామీగా ఇవ్వడం తిరిగి మర్చిపోవడం ఇక్కడ నాయకులకి అలవాటు అయిపోయింది. ఇక్కడ బ్రిడ్జి రాదు, తమ జీవితం ఇంతే, పడవల్ని ఆశ్రయించాల్సిందే, క్షణక్షణం భయం మధ్య ఈ యొక్క పడవల్ని దాటాల్సిందే అన్న పరిస్థితి కూడా ఇక్కడ ప్రజలకు అలవాటు అయిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మనం అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఏంటి ఇలాగే ఉంటుందా మీ పరిస్థితి? ఎప్పుడు ఏంటి, ఎప్పటి నుంచి? ఇవాళ కాదండి, ఏనాడు నుంచి, ఏటిగట్టు పుట్టిన కాడి నుంచి ఊరు ఎప్పుడో స్థాపించబడిందండి. పురాతన నుంచి 200 సంవత్సరాల క్రితం గుళ్ళు కూడా ఉన్నాయండి. అధికారులు వస్తారు కానీ అధికారులు ఎప్పుడు కూడా చూసిపోతామే కానీ ఓట్లు కావాలి, అసలు ప్రజల సమస్య ఏంటి, ఇవ్వాలి నుంచి ఎప్పటి నుంచో పోరాడుతున్నామండి. కానీ దీన్ని పట్టించుకునే నాదులు లేడు. ఎప్పుడు కూడా మొలకల్లాంటి నుంచి దాదాపు 150 మంది స్టూడెంట్స్ కూడా బయటకు వెళ్తుంటారు. ఇంజనీరింగ్ కాలేజీలు అవ్వచ్చు, ఎల్కేజీలు అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. రాత్రి మాటలు ఇదివరకు లైలా తుఫాను వచ్చినప్పుడు కూడా, ఒడ్లిరిపోయినప్పుడు కూడా మీ కాళ్ళటువంటి పిల్లలు కిందకి ఎగరేసుకుని ఆ పిల్లలతో జీవితాలతో మేము చెలగాటలాడుతాయి. కానీ దీన్ని పట్టించుకునే నాదులే లేదు. అసలు అది ఎన్ని మూలలు ఎత్తుకున్నా కానీ, అసలు ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఎవరు వచ్చినా కానీ అసలు జీవితం మొలకలంకేటో. మొలకలంక ఎంతమంది ఉంటారు? మొలకలంక సుమారు ఒక 700 మంది ఉంటారండి. ఓటింగే సుమారు 700 ఓటింగ్ అండి. అది అసలు దాన్ని పట్టించుకునే నాదులు. మంచినీళ్ళు కూడా ప్లాంట్ ఏదో కట్టించాం కానీ, మనం సొంత ఖర్చుతో కట్టించాం కానీ మంచినీళ్ళు ఇప్పుడు కూడా మంచినీళ్ళు కూడా లేవండి. అసలు ప్లాంట్ పోయింది కానీ ఊరు కూడా మంచినీళ్ళు కోసం బయటకు వెళ్ళవలసే పరిస్థితి వస్తుందండి. అసలు మీరు చెప్పండి సార్, మొలకలంక బ్రిడ్జ్ ఎన్నాళ్ళ నుంచి నాయకులు ఏం చేస్తున్నారు? ఏం చేస్తారండి చూసిపోతారు అంతేండి. మొత్తం 20-30 సంవత్సరాలు బట్టి అలా ఉంటుందండి. మొత్తం ఏం చేస్తలేదండి వాళ్ళు. మరి వరద వచ్చినప్పుడు చాలా భయంగా ఉంటుంది, వచ్చి ఇలా చూసి అలా చేస్తాను అలా చేస్తాను సార్ వెళ్ళిపోతారు అంతేండి. ప్రమాదాలు జరిగినాయి ఇప్పుడు ప్రమాదం జరగలేదండి. ఆఫీసులు వచ్చినప్పుడు అంత నామ అలాగే ఇలాగ అంది కానీ ఇప్పుడు ప్రమాదం జరగలేదు. మొత్తం అలాగే రోడ్డు వేసేది పోయిందండి. ఇంకా అప్పటికీ పట్టుకుంటలేదు. నామలు తిప్పడానికి కూడా కారణం ఊరు ప్రజలు డొనేషన్ చేసుకుని సందాలు వేసుకుని ఎవరి మట్టుకాళ్ళు ఈ పార్టీ నామల కింద తిప్పుకుంటమే కానండి. అధికారులు కూడా ఇప్పుడు నామ తిరుగుతుందని పట్టించుకుని నాదే లేనండి. ఇప్పుడు మీరు చెప్పండి అమ్మా, ఎన్నాళ్ళ నుంచి ఈ పరిస్థితి? మొత్తం వరద వస్తే సార్ ఇలాగా భయపడుతూ దాటాల్సిందే. చాలా సంవత్సరాలు పడింది సార్. ఏదైనా లేదంటే ములకలంక నాకంచి ఉంది సార్. ఎప్పుడు కూడా సౌకర్యం ఎప్పుడు ఎవరికి లేదండి. ప్రతి సంవత్సరం కూడా ఇదే యాతన మాకు. పిల్లలతో జల్లలతో ప్రతి సంవత్సరం వంతులు లేకపోతాం. ఏది కూడా పెద్దలు ఎవరు పట్టించుకోరండి సార్. మాకు ఎమ్మెల్యేలు ఇందరూ ఉన్నారు కానీ మమ్మల్ని ఎవరు చూడరు సార్. అంటే వంతెన ఏదలుచుకోలేదు ఎక్కడ ఏంట వంతెన ఏదలుచుకున్నా లేదన్నది మన కొద్దిగా అనుభవం తక్కువ సార్ నాకు. ఈ పరిస్థితి మొత్తం మొలకల్లంక పరిస్థితి చాలా దారుణంగా కనిపిస్తుంది. ముఖ్యంగా మరి గోదావరి వరద ఉధృతి మరికాంత పెరిగితే ఇప్పటికే మొలకల్లంక ఊరు చుట్టుముడుతున్న పరిస్థితి. వరద నీరు మొత్తం ఇప్పటికే మొలకల్లంక పరిసరాల్లో ఉన్నటువంటి పంట పొలాలని నీటి మునిగాయి. ఊరిలోకి వరద నీరు ప్రవేశిస్తోంది. ఇటు మొలకల్లంకకి బాహ్య ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయి కేవలం ఈ భయం పడుతూ ఈ వరద ఉధృతి మధ్య నాటు పడవలను ఆశ్రయించాల్సిన పరిస్థితి. ప్రతిసారి వరద వచ్చిన ప్రతిసారి ఇదే పరిస్థితి. ఇప్పుడు కూడా అదే పరిస్థితి తలెత్తుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం దీని మీద తక్షణం దృష్టి సారించి మొలకల్లంకకి, బొబ్బిలంకకి మధ్య ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్నటువంటి వంతెన నిర్మాణాన్ని తక్షణం గావిస్తే కానీ ఇక మొలకల్లంక, బొబ్బిలంక చుట్టుపక్కల లంక గ్రామాల యొక్క పరిస్థితి మెరుగుపడే అవకాశం లేదు. ప్రస్తుతం మొలకల్లంక ఊర్లోకి వెళ్ళి అక్కడ ఉన్న వరద పరిస్థితి ఏంటి, అక్కడ మరిన్ని వివరాలు తెలుసుకుందాం.